వచ్చింది అది మంచిది కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మంచి పద్ధతి కాదు. ఈ రెట్ల సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒకటి చెప్పాలి, ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు, అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎన్నుకున్నారు. ఎందుకు మీరు కులానికి అతీతమైన క్రైస్తవంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే కులానికి అతీతంగా ఉన్న క్రైస్తవాన్ని ఎన్నుకున్నారు కాబట్టి కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారు అని మిమ్మల్ని నమ్మారు. కానీ ఇన్ రియాలిటీ ఏంటండి, చిన్న పెద్ద పోస్టులు కలిపి పేజీలు సరిపోట్లా, కాగితాలు సరిపోట్లా, మీరు ఇచ్చిన రెడ్లకి పోస్టింగ్లు అన్నీ ఇయ్యే. ఆ మధ్య దూకుడు అనే ఒక సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు గారు మాట్లాడతాడు, హే బలేస్తాడని. అలాగా పొద్దున్న పేపర్ చూస్తే ఫలానా రెడ్డి గారికి పోస్టింగ్, ఫలానా రెడ్డి గారు వైస్ ఛాన్సలర్, మళ్ళీ వేసాడు రా వీసీ పోస్టు, రెండు రోజులు గ్యాప్, మళ్ళీ వేసాడు ఇంకో వీసీ పోస్టు, ఇవాళ రిజిస్టర్ చేశాడు రా. ఇలాగా ఏంటంటే ఇప్పుడు చదువుతాను వినండి, కొంతమంది రెడ్ల పేర్లు విప్పు, అసెంబ్లీలో విప్పులు, సరే ఇద్దరు ముగ్గురు విప్పులు ఉంటారు మామూలుగా, సరే మీరు వేసుకున్నారు, ఎవరిని వేసుకున్నారండి, గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి, గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్పు, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక విప్పు, కాపు రామచంద్రారెడ్డి గారు ఒక విప్పు, పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక విప్పు, ఇంతమంది విప్పులండి ఒకే కులం, ఇదేం పద్ధతి సార్? అలాగా మీ ఆఫీసు కల్లం అజయ్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజరు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీకు ఓఎస్డి, నాగేశ్వర రెడ్డి గారు మీకు ఒక పిఏ, ధనంజయ రెడ్డి గారు మీకు ఇంకొక సెక్రటరీ, ఇంకెవరు లేరా? అసలు ఇంకా ఈ అన్ని పోస్టులు, ఒక వైస్ ఛాన్సలర్స్, తర్వాత ఆ తిరుపతి, ఆ తిరుపతి ట్రస్ట్ బోర్డులో ఎంతమంది, వేమి రెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మేడ మల్లికార్జున్ రెడ్డి గారు, పుట్ట ప్రతాప్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఏజయశేఖర్ రెడ్డి గారు, కుపేందర్ రెడ్డి గారు, ఇలా మొత్తం అంతా మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా ఉండకూడదు సార్. ఇంకా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కమిటీ ఏదో రివ్యూ చేయాలని పెట్టారు, అందులో ఎవరు మళ్ళీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు, అజయ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకా ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు లేని, ఇంక అన్ని పేర్లు అనవసరం, ఇంకా ఇవన్నీ చదివితే కూడా ఇంకా వైస్ ఛాన్సలర్లు, అసలు అసలు లెక్కలేనంతమంది వైస్ ఛాన్సలర్లు, ఇవన్నీ మీ మనసుకు తెలిసినయే, కానీ మీకు ఆ ఫీలింగ్ లేదన్న సంగతి నాకు క్లారిటీ ఉంది. కానీ మరి ఎందుకు, మరి ఎవరు ప్రలోభం చేస్తారు? ఇప్పుడు తిరుపతి వైవీ సుబ్బారెడ్డి గారు, సరే ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి అది అకామిడేట్ చేశారు, మంచిదే. మళ్ళీ అక్కడ ఇంకో రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మళ్ళీ రేపు ఇంకెవరెడ్డి గారు వస్తారు అలా. మళ్ళీ తర్వాత ఏపీ ప్రెస్ అకాడమీ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు, ఇదిగో ఈ డిజిటల్ మీడియాలో ఇదిగో మీకు పనిచేసిన తీసుకొచ్చి పెట్టారు. ఇలా ఎంతమంది అండి, ఇంకెవరు వేరే కులాలు లేవా అంటే, ఇప్పుడు ఆస్తి పాస్తుల్లో ఆస్తి నీకు, పాస్తు ఇంకొకటికి, నగ నట్రాలో నగ నీకు, నట్ర ఒకటికి అన్నట్టు, ఎక్కడైనా రెండు ఉద్యోగాలు ఉంటే చైర్మన్ పోస్ట్ ఉంటే రెడ్డి గారు, ప్యూన్ పోస్ట్ ఉంటే ఒక ఒక బీసీకో లేకపోతే ఒక ఎస్సీకో, అక్కడ సమన్యాయం. ఎందుకంటే రెండు ఉద్యోగాలు ఉంటే ఒక ఉద్యోగం అగ్రకులాలకు ఇచ్చారు, అగ్రకులాల్లో చాలా కులాలు ఉన్నారు, రెడ్లకు ఇచ్చుకుంటారు. రెండో ఉద్యోగం ఓకే, ప్యూన్ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం ఇస్తారు. ఇది ప్రజలు అనుకుంటున్న మాట. మన అంతఃపురంలో కూర్చుని అంతఃపురంలో పొగడ్తలకు అలవాటు పడిపోయి ఆ చెప్పి వాళ్ళు మాట్లాడింటే మనకు నిజాలు తెలియదు సార్. మీరు ప్రజల్లో తిరిగారు సంవత్సరంన్నర, ప్రజలు మిమ్మల్ని మెచ్చుకున్నారు, ఓట్లు వేశారు, ఆ తర్వాత ప్రజలు కనబడితే మానేశారు, అది కరెక్ట్ కాదు. ప్రజల్లోకి వెళ్తే మీకు ఇవన్నీ వస్తాయి, మీ మనసు దొంగలతోటే మీరు కాలం గడుపుతున్నారు, అది కరెక్ట్ కాదు. మనం దయచేసి మీరు నమ్మిన రిలీజియన్, ఎస్ లెట్ ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్, ఇట్ ఈస్ అస్ ఫార్ అస్ ద క్యాస్టిజం ఈస్ కన్సర్న్, ఏదో మా హిందూయిజంలో మాకు రకరకాల కులాలు ఉన్నాయి, కులం లేని కులరహిత మతంలో మీరుండి మీ పేరు మీద ఉన్న, మీ పేరు చివరున్న ఆ రెండు అక్షరాలు రెడ్లు అంటే నాకు ఎంతో గౌరవం, మళ్ళీ చెప్తున్నా మీ తండ్రి గారు అంటే మాకు ఇంకా ఎక్కువ గౌరవం,
మీ తండ్రి గారి పేరే మా మనవడు కూడా పెట్టుకున్నాం రాజశేఖర్ రెడ్డి అని. ఆ రెడ్డి అంటే గౌరవం లేకపోతే మేము ఆ పేరు కూడా పెట్టుకున్నాం. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు ప్రజలకి మంచి చెప్పిన వేమారెడ్డి, వేమన పద్యాలు రాసిన వేమన, కంచుకు మోగున్నట్లు కనకమ్ము మోగున అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండి పలుకు చల్లగాను కంచు మోగున్నట్లు కనకమ్ము మోగున విశ్వదాభిరామ వినుర వేమ అని ఎన్నో మంచి మాటలు చెప్పిన వేమన గారు ఆయన కూడా రెడ్డి. చాలామంది మహానుభావులు ఉన్నారు. అలాగే మన తులసిరెడ్డి గారు చెప్పారు మా రాయలసీమలో రెడ్లు అందరూ కాపులే, వారందరికీ కూడా ఏదైతే కాపునేస్తాం వైఎస్ఆర్ కాపునేస్తామో లేకపోతే జగన్ అని కాపునేస్తాం ఏదో మీ పేరు పెట్టుకుంటారు మంచిదే తప్పేం లేదు, ఆ కాపునేస్తానికి మీరందరూ కూడా అర్హులే అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నిజంగా అర్హులైన రెడ్లకి అన్యాయం చేయకండి, వారు కాపులే. రెడ్డి అనేది సోలీ టైటిల్ అనేది అందరికీ తెలుసు. సరే అది టైటిల్ మొత్తం మీద అలాగ కాలక్రమేణ అదొక బూర్జువా సిద్ధాంతంగా అయిపోయి ఇప్పుడు ఈ ప్రజలు ఇంత కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాగైతే సుధాకర్ గారిని నిజంగా మీరు నమ్మింది కరెక్ట్ అయితే ఆయన తప్పు చేశాడు, ఒక ప్రభుత్వ అధికారి అలా మాట్లాడకూడదు కదా, నిజంగా మాస్కులు లేకపోయినా మాస్కులు లేవని చెప్పకూడదు కదా అని మీరు అనుకున్నది నిజమైతే ఈ రెడ్డి, ఈ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గారిని దయచేసి మీరు చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోకపోతే నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాయడం జరిగింది. సరే నేను